సుబ్రహ్మణ్యమ్మ నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి ఒక్క గ్యారంటీని మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద, మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, అదేవిధంగా మరి ఇప్పుడు 0 బిల్, 200 యూనిట్లు కరెంటు, ఎవరికైతే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు 0 బిల్ ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన అంటేనే పేదల పాలన, పేదలకు ఇండ్లు కావాలి, పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, పేదలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పరిపాలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రోజుకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేదల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 లక్షలతోటి తొందరలోనే నియోజకవర్గానికి 3500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కూడా 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మీరు చూస్తే ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి, ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటే కూడా కావాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి రాజకీయాల కోసం, ఎలక్షన్ల కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీకు తెలుసు ఎర్ర బస్సు ఎక్కాలంటే పేదల మీద ఎంత భారం ఉంటుందో అనేది, కానీ ఎర్ర బస్సు ఎక్కేదంతా పేదలే. అందులో ప్రతి ఇంట్లో ఒక మహిళ ఈరోజు బస్సు ప్రయాణం మూలంగా 4-5 వేలు ఖర్చు తగ్గుతుంది, వాళ్ళ మీద భారం తగ్గుతుంది. అదే కాకుండా ఇక్కడ ఇంట్లో చూస్తే కనీసం 1000 రూపాయలైనా గత ప్రభుత్వము గృహ అంటే అవసరాల కోసం కూడా మరి కరెంటు రేట్లు పెంచింది. వేలాది వందలాది ఎకరాలలో ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళకేమో కరెంటు ఫ్రీ వచ్చింది చైన్ల పేరుతోటి. వాళ్ళు చైన్లే వేసిర్రో, చిలకలే వేసిర్రో, దొంగ నోట్లు ముద్రించిర్రో, మరి అక్కడ ఏం ఇండస్ట్రీస్ నడిచినా ఏం తెలియదు. ఫామ్ హౌజులు అని పెట్టుకొని 100 ఎకరాలకు చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా కరెంటు వాడితే వాళ్ళకేం కరెంటు బిల్లు పడలే. కానీ ఇక ఇట్లాంటి చిన్న ఇండ్ల మీద మాత్రం 100 రూపాయల కరెంటు భారం పడ్డది. అలాంటి భారాన్ని తగ్గించడంలో భాగమే ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ పెట్టడం మూలంగా ఒక ఇంటికి మినిమంగా 1000 నుంచి 1500 వరకు కూడా భారం పడకుండా మరి ఈరోజు ప్రభుత్వం భరిస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ పాలన దీవించాలని, సపోర్ట్ చేయాలని పేరు పేరున కోరుకుంటాము.